Hi friends, welcome to మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నేనేం చెప్తున్నానంటే మీకు ఇక్కడ కొంతమంది మీకు ఏ డౌట్ ఉన్నా ఏ సబ్జెక్ట్ డౌట్ ఉన్నా కానీ చెప్తే దానికి చక్కగా నేను మీకు అర్థమయ్యేటట్టుగా సబ్జెక్ట్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ప్రజెంటు తెలంగాణకి సంబంధించి కొంతమంది ఎస్ఐలకి కానిస్టేబుల్స్కి ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు అన్న మాకు తెలంగాణలో కాకతీయులు ఎవరండి, కాకతీయుల గురించి చెప్పండి అని అన్నారు. కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము అంత బాగా దీన్ని చదవలేము. సో సింపుల్గా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది చెప్పండి అన్నా అని అడిగారు. సో చూడండి, ఈ బుక్ పేరు ఏది, ఆంధ్రుల చరిత్ర. అదేందా ఆంధ్రుల చరిత్ర, ఇది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, ఇది సొంత బుక్ ఏం కాదు. రెండవదిగా చూడండి, ఇది ఈ కాకతీయులు, ఇది కాకతీయులు. సో కాకతీయులు మీకు అది కనిపించాలి కదా, జాగ్రత్తగా వినండి, చక్కగా చదువుతానండి. పుస్తకాలు కాకతీయులుందా, ప్రతీదీ కూడా ఎలా ఉండదంటే నేను చదివిన ప్రతి టాపిక్ చదివిన టాపిక్ చూసారా ఎంత చక్కగా ఉంటుందంటే అన్ని. ఇందులో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాశాను ఆల్రెడీ. చూడండి ఎక్కడ రాశానంటే పైన రాశాను చూసారా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాశాను. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి విషయాలు ఏంటి, చాలా సింపుల్గా నేను చిన్న చిన్న వీడియోల కింద మీకు చెప్తాను. కాకతీయుల్ని ఎలా చదువుకోవాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్ కాబట్టి కాకతీయులను చదువుకునే విధానం, మనం ప్రస్తుతం కాకతీయులు చదవాలంటే ఎలాగ, కాకతీయులకి ఫస్ట్ పరిపాలన విధానం ఉంటుంది. పరిపాలన విధానం చదవాలి, ఆర్థిక పరిస్థితులు చదవాలి, సాంఘిక పరిస్థితులు చదవాలి, మత పరిస్థితులు చదవాలి, వీళ్ళ కాలంలో వాస్తు శిల్పకళలు ఉంటే చదవాలి, అదేందా అలాగే వీరి కాలంలో ఉన్నటువంటి కవులు గురించి చదవాలి. సబ్జెక్ట్ అంటే ఇది ఇలా చదవాలి అంటే ఇక్కడ పరిపాలనా విధానాన్ని గురించి, ఆర్థిక విధానాల గురించి చదువుకోవాలి. నేను చాలా సింపుల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఎస్ఐ కానిస్టేబుల్స్కి గ్రూప్స్కి ఎస్ఐ అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది నేను బోర్డు మీద చాలా నీట్గా చెప్పాను, క్లాస్లో చాలా చక్కగా చెప్పాను, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రీఫ్గా కొద్దిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ, ఓకేనా. సో ఇదే వీడియో అయితే కనుక మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు అయితే కనుక ఫుల్గా ఉంటుందండి. ఆన్లైన్ క్లాస్ వాళ్ళకైతే కనుక వీడియో అనేది ఫుల్గా ఉంటుంది, జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ పరిపాలనా విధానంకి వచ్చేటప్పటికీ కాకతీయ రుద్రదేవుడు, బద్దెన శివదేవయ్య, మడికి సింగన వీళ్ళు రాజనీతి గ్రంథాలు అనేది వీళ్ళ గురించి చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. ఎవరి గురించి రాజనీతి గ్రంథాలు, ఎవరి గురించి అంటే కాకతీయ రుద్రదేవుడు, మడికి సింగన, అలాగే బద్దెన శివదేవయ్య, ఎవరండి శివదేవయ్య. సో వీళ్ళ గురించి రాజనీతి గ్రంథాలు అనేది చాలా స్పష్టంగా మనకి వివరిస్తూ ఉన్నాయి, ఓకే. సో అందులో ఈ కాకతీయుల కాలంలో పరిపాలనా కాలానికి, కాకతీయుల యొక్క పరిపాలనా కాలానికి చాలా జాగ్రత్తగా చూడండి. కాకతీయుల యొక్క పరిపాలనా కాలం, రాజు ఉద్యోగులంట 72 తరగతులండి. రాజు ఉద్యోగులను ఏమని పిలుస్తారు, కాకతీయుల కాలంలో రాజ ఉద్యోగులను. సో కాకతీయుల కాలంలో రాజ ఉద్యోగులను ఏమని పిలిచేవారు అని అడిగాడు అనుకో, కాకతీయుల కాలంలో రాజ ఉద్యోగులనంతా నియోగాలు, ఎవరండి నియోగులు, నియోగులు అంటే కాకతీయుల కాలంలో రాజ ఉద్యోగులను నియోగులను పిలిచేవారు. సో వీళ్ళకి అధిపతి ఉండేవాడు, వాడి పేరే బృహత్పది. చూడండి బృహత్తర నియోగాధిపతి అని అంటాం, అంటే వీరి కాలంలో అధిపతి ఉన్నాడు. సో అతని పేరేంటంటే బృహత్తర నియోగాధిపతి అని గుర్తెట్టుకోవాలి, ఎవరండి బృహత్తర నియోగాధిపతి అంటాం. అలాగే సో కాకతీయుల కాలంలో గ్రామాల విషయానికి వస్తేనండి, కరణం గారు, పెద్దకాపు, తలారి, పురోహిత వంటి 12 మంది అధికారులు ఉండేవాళ్ళు. వీళ్ళని ఆయంగాండ్రులు గత గ్రూప్ 2లో అడిగాడండి, గ్రూప్ 2లోను ఎస్ఐలోను కూడా అడిగాడు ఈ క్వశ్చన్. అంటే కాకతీయుల కాలంలో ఇదండి, కాకతీయుల కాలంలో తలారి అన్న, కర్ణవన్న, మున్సిపల్ అన్న, అదేవిధంగా పురోహిత అన్న, వీళ్ళందరూ ఎవరంటే ఆయంగాండ్రులు అంటాం. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు,
అంటే ఆయుంగాండ్రులు. అంటే ఈ ఆయుంగాండ్రులు అనే వ్యవస్థ ఎవరి కాలంలో ఉంది? కాకతీయుల కాలంలో ఉంది. ఆయుంగాండ్రులు అంటే ఎంతమంది అని అడుగుతారు. ఆయుంగాండ్రులు అంటే ఎంతమంది అని అడిగితే 12 మంది అని చెప్పాలి. సో ఆయుంగాండ్రులు తలారి పటేల్, ఏమంటే తెలంగాణలో పటేల్ పట్వారి అంటాం, అయితే ఆంధ్రాలో అయితే కనుక కర్నూలు మున్సిపల్ అంటాం. అర్థమైందా ఇది? సో ఇది ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కర్నూలు మున్సిపల్ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దయిందా లేదా? రద్దయింది, అవునా? అది. సో ఇక్కడ చూడండి, వీరంతా గ్రామ పరిపాలనలో పాలు పంపించుకునేవారు. వీరికి పన్ను మినహాయింపు పొందిన భూములే కాక రైతుల పంట భూభాగంలో కూడా ఉండేది. అంటే వీళ్ళకి పన్నులు మినహాయింపు, చూడండి ఎంత అదృష్టం, పనిగా పన్నుల్లో మినహాయింపు అనేది ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక వీరి కాలంలో వ్యవసాయము నీటిపారుదల అండి. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో వ్యవసాయము నీటిపారుదల ఉంది. సబ్జెక్ట్ అంటే ఇలాగే ఉంటుంది. కాకతీయుల కాలంలో వ్యవసాయము నీటిపారుదల అనేది చూస్తే ప్రజలకు ప్రభుత్వానికి వ్యవసాయం ముఖ్యమైన ఆదాయ మార్గం. ఏమండి, ప్రజలకి ప్రభుత్వానికి ఏంటి? ప్రజలకి ప్రభుత్వానికి వ్యవసాయమే ముఖ్యమైన ఆదాయ మార్గమా? ఇప్పుడు బాగా పంటలు పండితేనే కదా ఇవాళ పన్ను కట్టేది. పంటలు పండకపోతే ప్రభుత్వానికి పన్ను అవుతుందా? రాదు కదా. నువ్వు బాగా నువ్వు మంచి ఉద్యోగం సంపాదించావు అనుకో, నువ్వు మంచి ఉద్యోగం సంపాదిస్తేనే పన్ను కడతావు ప్రభుత్వానికి. అప్పుడు ప్రభుత్వానికి ఏమవుతుంది? మంచి ఆదాయం అనేది లభిస్తుంది. సో ఉద్యోగులంతా పెరిగారనుకో, ఉద్యోగులు పెరగలేదనుకో, ఉద్యోగులు పెరగకపోతే ప్రభుత్వానికి పన్ను ఎక్కడ వస్తుంది? పన్ను రాదు కదా, అవునా కదా? మీరు లాజికల్గా థింక్ చేయాలి. సో ఇది థింక్ చేయండి. అలాగే ఇక్కడ మొదటి ప్రోలరాజు చూడండి, వీళ్ళది ఎక్కువగానండి ఇతర ఉద్యోగులు ఎక్కువగా ఏ ఉద్యోగాలు అని ఆలోచిస్తే మతాచార్యులు, సంపన్నులు, తటాకాలు నిర్మించి. తటాకం అంటే ఏంటి? తటాకం, తటాకం అంటే చెరువులను గుర్తెట్టుకోవాలి. తటాకం అంటే ఏంటి? చెరువు. అంటే కాకతీయుల కాలంలో మనకు ఎక్కువగా ఏముండేవి? చెరువులు కనపడతూ ఉండేవి. సో వీళ్ళు చెరువులు ఎక్కువగా ఏం చేస్తూ ఉండరు? చెరువులు నిర్మించారు, చెరువులు తవ్వించారు. అంటే కాకతీయుల కాలంలో చెరువులు అనేది ఎక్కువగా తవ్వించినట్లుగా చరిత్ర మనకు చెప్తూ ఉంది. మరి చూడండి ఇక్కడ మొదటి ప్రోలరాజు కేసరి సముద్రము. మొదటి ప్రోలరాజు అండి, మొదటి ప్రోలరాజు కే సముద్రము. ఓకే, కేసరి, కేసరి సముద్రము అని అంటాం. ఇక రెండో బేతరాజు సెటికే చెరువులు తవ్వించాడు. రెండవ బేతరాజు అండి, రెండవ బేతరాజు ఏం తవ్వించాడు? చెటికే చెరువులు తవ్వించాడు. గణపతి దేవుని కాలంలో పాకాల రామప్ప చెరువులు తవ్వించారు. గణపతి దేవుని కాలంలో పాకాల రామప్ప చెరువులు అంటే గణపతి దేవుని కాలంలో పాకాల మరియు చూడండి రామప్ప చెరువులు తవ్వించాడు. ఇవి కాక చౌండ్రు సముద్రము, బాచ సముద్రము, అలాగే సబ్బ సముద్రము, అంబ సముద్రము వంటి చెరువులు అనేకం వెలిసాయి. ఇవే కాకుండా అంటే కాకతీయుల కాలంలో మనకి ఎన్ని రకాల సముద్రాలు? సముద్రాలు అంటే చెరువులు అండి, సముద్రాలు అంటే చెరువులు అని అర్థము, గుర్తుపెట్టుకోండి. ఓకే, గణపతి దేవుని కాలంలో పాకాల రామప్ప చెరువులు, ఇవి కాక చౌండ్రు సముద్రము, బాచ సముద్రము, సబ్బ సముద్రము, అంబ సముద్రము వంటి చెరువులు అనేకం వెలిసాయి. ఈ చెరువుల నుంచి సాగుబడి భూములకు నీటిని పారించడానికి కుప్పమాంబ కాలువ, దడ్ల కాలువ వంటివి వెలిసాయి. చూసారా, అంటే బాగా పంటలు బాగా పండాలి అంటే కాలువలు వెలిసాయి. ఏ కాలువలు? కుప్పమాంబ కాలువ అంటాం. అంటే ఇప్పుడు చెరువుల నుంచి బాగా వ్యవసాయం జరిగింది. అంటే చెరువుల నుంచి వ్యవసాయం బాగా ఎవరి కాలంలో జరిగింది? కాకతీయుల కాలంలో జరిగినాయి. అంటే కాకతీయుల కాలంలో చెరువుల నుంచి, ఆ చెరువుల నుంచి కూడా కాలువలు ఉన్నాయి. కుప్పమాంబ కాలువ అనేది గుర్తెట్టుకోవాలి. అదే అలాగే దడ్ల కాలువ, కుప్పమాంబ కాలువ ఒకటి, దడ్ల కాలువ అనేది ఇక్కడ కాకతీయుల కాలంలో వెలిసాయని గుర్తెట్టుకోవాలి. అలాగే చూడండి, ఇవే కాకుండా ఇక మనకి బాగా ఈ యొక్క కాకతీయుల కాలంలో పరిపాలనా కాలంలో మరియు వ్యవసాయ కాలంలో వ్యవసాయ విధానాల్లో మనం చూస్తే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది కనిపించదు. వీళ్ళ కాలంలో పబ్లిక్ వర్క్స్ అండి, పబ్లిక్ డిపార్ట్మెంట్ అనేది అసలు కనిపించదండి వీళ్ళ కాలంలో. అంటే క్రింది వారి కాలంలో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ కనిపించలేనటువంటి వారి యొక్క పరిపాలన విధానం ఎవరిది అంటే కాకతీయుల కాలం అని చెప్పాలి. అలాగే ప్రతాపరుద్రుడు అండి, నెల్లూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో అడవుల్ని కొట్టించి వ్యవసాయ భూములుగా మార్చడం, కొత్త గ్రామాల నిర్మాణం చేశాడు. ఎవరు? ప్రతాపరుద్రుడు అండి, ప్రతాపరుద్రుడు గుర్తెట్టుకోవాలి.
సో ఇక్కడ రెండో ప్రతాపరుద్రుడు, ప్రతాపరుద్రుడు అంటే రెండో ప్రతాపరుద్రుడు. ఓకే, ఈ రెండో ప్రతాపరుద్రుడు అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ రెండో ప్రతాపరుద్రుడు అనేవాడు కడపలోను కర్నూలులోను నెల్లూరు, నెల్లూరు కడప కర్నూలు ఏం చేశాడు, అడవుల్ని కొట్టించి వ్యవసాయ భూములుగా మార్చాడు. అంటే చూడండి, ఇది ఇక్కడ కొత్త గ్రామాలు. ఈ క్రింది ఎవరి కాలంలో క్వశ్చన్, ఈ క్రింది ఎవరి కాలంలో, ఎవరి కాలంలో గ్రామాలు, ఎవరి కాలంలో గ్రామాలు అనేది కొత్త గ్రామాలు నిర్మించబడ్డాయి, వ్యవసాయ భూములుగా మార్చబడ్డాయి, అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చినటువంటి వారి కాలం ఏది అని అడుగుతాడు. వ్యవసాయ భూములుగా మార్చినటువంటి వారి కాలం ఏది అని అడుగుతాడు. సో ఎవరి కాలం అండి అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కాలము, రెండో ప్రతాపరుద్ధుని యొక్క కాలము అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా, రెండో ప్రతాపరుద్ధుని యొక్క కాలము అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంటు. సో ఇలా ఇలా మనం నేర్చుకో